మీడియా బ్యాగుల విజువల్స్ తీసింది. ఆ బ్యాగులో డబ్బులు ఉన్నాయనే ప్రచారం జరిగిన మాట వాస్తవమే డెఫినెట్గా. బట్ మీరు అన్నట్టుగా ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా ఇంతవరకు పోలీసులు కానీ డబ్బు దొరికినట్టు లేదు. కాదే సంభాషణల్లో 100 రూపాయలు అంటే 100 కోట్లు ఇట్లేదో ధరలు మాట్లాడుకున్నారని చెప్పి మాత్రం సంభాషణలో ఉంది. నేను అందుకోసం విజయ్ గారు అంటున్నా, గుట్టలుగా నోట్ల కట్టలు అనేటువంటి ప్రచారం జరిగింది అని చెప్తున్నాను. బ్యాగులలో దొరకలేదు, బ్యాగులలో పైసల్లో కాదో కూడా తెలియదు, అవి బట్టలో తెలియదు, అవి దానికి ఫ్లైట్ లో వచ్చేటువంటి ట్యాక్స్ కట్టినాయి కాబట్టి ఆ ట్యాగ్ ఏందో తెలియదు, అలా ఏమున్నదో తెలియదు, ఎవరికేం తెలియదు. తెలియనటువంటి విషయాలు ఇంకా బయటకు రావాల్సిన చాలా విషయాలు బయటకు రావాల్సినవి ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఇట్ ఇస్ అ పొలిటికల్ కేసు, రాజకీయ కక్ష సాధింపుగా పెట్టినటువంటి కేసు, అది ఆ మొత్తం స్టింగ్ ఆపరేషన్ తయారు చేసినటువంటి కేసు. అయితే మొత్తం మేము చాలా సార్లు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, అది ఒక మంచి విఠలాచార్య సినిమా తీయాలనుకున్నారు, మరి అది ఓం చూం పట్ అంటే అది అలా పాము రావాలి, దాని మరి పాము రాలేదు, ఓం చూం పట్ అంటే అక్కడ గద రావాలి, గద రాలేదు. కాబట్టి మిస్ అయిపోయింది ఎక్కడ విఠలాచార్య సినిమాలో రావాల్సినటువంటి ఓం జాదు మిస్ అయిపోవడం తోటి వాళ్ళందరికీ కథ అడ్డం జరిగింది, డాబిట్ కథ అడ్డం జరిగింది అన్నట్టుగా ఈ మొత్తం సినిమా అంతా అట్లా ఉంది అనేటువంటిది నా అభిప్రాయం అండి. దీంట్లో ఏమాత్రం పసలేదు. ఆ మీరు ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా ఒకవేళ ఏసీబీ ప్రశ్న కూడా అది ఏసీబీ నిన్న కావాల్సుకుని పొలిటికల్ గా తప్పని పరిస్థితులలో హైకోర్టు డైరెక్షన్ లో కేసు వాళ్ళు 4 రోజులు రిమాండ్ పోతే పోతారు, అది కేసు నడుస్తుంది, ఆ రిమాండ్ పంపకపోతే ఎక్కడికైనా పంపేయండి, మాకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు కానీ. బట్ ఒక విషయం చెప్పదలుచుకుని ఏంటంటే, వాళ్ళ కేసులు కనుక పెట్టాలనుకుంటే ఫోన్ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, చట్టం ప్రకారం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఏవో ఈ ముగ్గురు ట్యాబ్ చేయాలనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు, వీళ్ళను కొనాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునే వాళ్ళు కాదు. కానీ మిగతా 4 ప్రభుత్వ ఉద్యోగులు సీన్ ఆఫ్ అఫెన్స్ లో కనపడ్డరు, దొరికినరు, వాళ్ళ కార్లు వెళ్ళిపోయినరు. వెళ్ళిపోవడమే కాదు, ప్రభుత్వం యొక్క అధికారిక నివాసం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార నివాసంలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే దీన్ని ఏమనుకోవాలి సార్, అంటే దొంగలను కాపాడుతున్నారు అనుకోవాలన్నా, దొంగలను కాపాడతలేరు అనుకోవాలన్నా, ఎవరు దొంగలు అనేటువంటిది బయటికి రావాలన్నా, బయటికి రాకముందే రాజకీయ ప్రకటన అయితే దుర్మార్గం అంటే ఓ అడ్డంగా దొరికిన దొంగలు ఇమ్మీడియట్ గా గంట సేపట్లో టిఆర్ఎస్ పెద్దలు, టిఆర్ఎస్ నాయకులు ఉపన్యాసాలు, ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే నిందితులుగా ఉన్నారో అరెస్ట్ అయ్యారో వాళ్ళతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు అని నిర్ద్వందంగా ప్రకటించగలుగుతారా మీరు? నేను కాదు, మా అదే రోజు రాత్రి మా కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, అదే రోజు రాత్రి మా సంజయ్ గారు ప్రకటించారు, మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు అరుణమ్మ గారు ప్రకటించారు, మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ఎవరికీ సంబంధం లేదు వాళ్ళతోటి. ఎటువంటి ఆ స్వాములు ఎవరి దగ్గర ఉంటారో, ఎవరు స్వాముల దగ్గరికి పోతారో మీకు తెలుసు నాకు తెలుసు, చంద్రస్వామి లాంటి స్వాముల దగ్గరికి ఎవరికి పోయి జాదులు చేసుకుంటారో, సిద్ధ పూజలు చేసుకుంటారో మీకు తెలుసు నాకైతే తెలుసు, ఎవరు పోతున్నారో ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి మీకు తెలుసా నేను అనలేను, ఎందుకంటే మీకు నాకు తెలియదు కాబట్టి. బట్ ఈ ఆడియో ఆడియో ఆడియోలో వచ్చిన, ఆడియో టేపుల్లో వచ్చిన సంభాషణ, దాంట్లో వచ్చిన కొన్ని పేర్లు మీరు వినుంటారు కదా ప్రకాష్ రెడ్డి గారు, ఏమంటారు వాటి గురించి ఏమంటారు? నేను సార్ అది టోటల్లీ ఒక బోగస్ స్టేట్మెంట్, బోగస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మాకు సంతోష్జీ ఇంటికి 1 and 2 వస్తారు అన్నాడు. అంటే నేను 100 మాటలలో నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 and 2 వస్తారండి, అసలు సంతోష్జీకి ఇల్లే ఉండదండి, సంతోష్జీ ఆఫీసుల్లో ఉంటాడు, పార్టీ ఆఫీస్ ఉంటాడు, పార్టీ ఆఫీస్కి ఎవరైనా వస్తారు, ఇంటికి పోతారు 1 and 2 ఇంటికి పోతారు అంటే 1 and 2 పార్టీ ఆఫీస్కి రారా? అంటే కామన్ సెన్స్ అని ఉండేది బీజేపీ పాత కార్యాలయంలో. అందరూ ఉంటారు, ఒక్కరు ఉండరు, 100 మంది ఉంటారు అడా ఫుల్ టైమర్స్ అంత ఉంటారు. ఆ ఫుల్ టైమర్ బీజేపీలో ఫుల్ టైమర్స్ ఎట్లుంటారో తెలియనటువంటి అజ్ఞానంలో మాట్లాడుకున్నారు అంటే వాళ్ళకు కనీస పరిజ్ఞానం లేదనేది మా నిర్ధారణ. కనీస పరిజ్ఞానం లేదు మా పార్టీ విధానాల గురించి, వ్యవస్థ గురించి. కాబట్టి ఒక అది 2 అయి ఉండొచ్చు, ఒకటే ఫ్యాబ్రికేటెడ్ అయి ఉండొచ్చు, లేదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకంటే ముందు అది ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్తా శ్రీ విజయ్ గారు. ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సర్దార్జీ, 3 కాదు 4 సంవత్సరాల క్రితం ఒక సర్దార్జీ ఢిల్లీ నుంచి వచ్చాడు, వచ్చి హైదరాబాద్ పార్క్ హయాత్లో కూర్చున్నాడు. పార్క్ హయాత్లో కూర్చుంటే ఆయన అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒక పైరవి కారు ఢిల్లీలో వ్యాపారవేత్త సంథింగ్ సంథింగ్ ఆయన. అయితే ఆయనతో పాటు నాగేందర్ లాంటప్పుడు, ఇంకా నాగేందర్ టీఆర్ఎస్ రాలేదనుకుంటే ఆయన పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, 5 6 పాత కాంగ్రెస్ 9 మంది కూర్చున్నారు. నాకు మీలాంటి మీడియా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి ఏం జరుగుతుంది సార్ స్టింగ్ ఆపరేషన్ అవుతుందంట పార్క్ హయాత్లో అన్నాడు. ఏ మాకేం తెలుసు అన్న, అంటే లేదు అయితే కెమెరా పంపించమంట వాడికి మొత్తం తీయమంటావు అన్నాడు. అరే మొత్తం తీసుకురాబోయ్ అన్న. ఆ ఫైనల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే ఆయన ఢిల్లీలో ఒక పెద్ద పైరవి కారు, ఎప్పుడో 2 సార్లు అమిత్ షా ఏదో పని మీద ఎవరు వయా వయా వయ పోయి కలిసిండో ఫోటో దిగిండు. ఆ ఫోటో నాకు అమిత్ షా తెలుసు అని చెప్పి ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ కు, నాగేందర్ కు, మిగతా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నాయకులందరికీ చూపించిండట. నేను మొత్తం నేనే చూసిన దానికి అసలు ఎవరు ఏది కథ అని చేస్తే ఓ ఇది స్టోరీ. ఇట్లాంటి స్టోరీల వ్యక్తులు అంటే ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్, అంటే
అసలు ఇదంతా కూడా లేదు. రెండు విషయాలు, ఒకటేమో మీ బీజేపీకి సంబంధం లేదు, వాళ్ళు ఏమైనా పవర్ బ్రో